పిఠాపురం వైసీపీ ఇంకా సెట్ అయినట్టు కనిపించట్లేదు సిట్టింగ్ కి అభ్యర్థికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకా అలాగే ఉందా యూనిటీగా పనిచేయాల్సింది పోయి ఎవరి లెక్కలతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారా పిఠాపురం ఫ్యాన్ పార్టీలో ఇంటర్నల్ వార్ మీద అధిష్టానం ఫోకస్ చేస్తుందా పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ సెగ్మెంట్ పవన్ పోటీ చేయడమే అందుకు కారణం ఇక్కడ అధికార పార్టీ ఎలాగైనా జెండా పాతాలని గట్టిగా ఫిక్స్ అయింది సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని వంగా గీతకు అవకాశమిచ్చారు గత నెలలో సీఎం జగన్ స్వయంగా దొరబాబును పిలిచి కలిసి పనిచేయాలని సూచించారు అధికారంలోకి వచ్చిన తరువాత తగిన గుర్తింపిస్తానని హామీనిచ్చారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నియోజకవర్గంలో పరిస్థితులు అలా లేవని సమాచారం అభ్యర్థి గీత నుంచి కనీసం పిలుపు ఉండటం లేదని ఎమ్మెల్యే వాపోతున్నారట కలిసి ప్రచారం చేసిన సందర్భాలు అరుదుగానే ఉన్నాయంటున్నారు దొరబాబుకి జనాలతో గ్యాప్ ఉందని అందుకే పార్టీ ఆయనకు సీట్ ఇవ్వలేదని చెబుతున్నారట గీతవర్గం అలాంటప్పుడు మళ్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనేది గీతవర్గం వాదన సింగిల్ గానే ప్రచారం చేసుకుంటానని అభ్యర్థి తన వర్గంతో చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి గతంలో తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశానని తనకు అంతా తెలుసునని ఆమె అంటున్నారట ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇలా నడిపించేద్దామని ఆమె చెబుతున్నారని కేడర్ అంటోంది ప్రచారానికి మిగతా వచ్చినప్పుడు దొరబాబు కూడా వస్తారని గీత కవర్ చేస్తున్నారట దొరబాబు కూడా గీత వైఖరితో సైలెంట్ అయిపోయారని సమాచారం తనను ఇన్వాల్వ్ చేయనప్పుడు ఎందుకు రాసుకుని పూసుకుని తిరగాలని ప్రశ్నిస్తున్నారు పార్టీ ఒక లైన్ ఇచ్చింది కానీ నియోజకవర్గంలో ఆ పరిస్థితులు లేవనేది దొరబాబు చెప్పే మాట పనిచేయటానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు దూరం పెడుతున్నారో తెలియదని తన సన్నిహితుల దగ్గర అంటున్నారని వార్తలొస్తున్నాయి అందుకే దొరబాబు నియోజకవర్గంలో ఎక్కడా ప్రచారంలో కనబడడం లేదు వచ్చిన అనుచరులకు పార్టీకి పనిచేయాలని చెబుతున్నారే తప్ప మిగతా వ్యవహారాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు గీతకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించి మూడు నెలలైంది పార్టీకి ఏ మేరకు మైలేజ్ వచ్చిందో అధిష్టానం పెద్దలు ఆరా తీయాలని కొందరంటున్నారట ఖచ్చితంగా పార్టీలో రెండు వర్గాలు ఉంటాయని అందరినీ కలుపుకుపోవలసిన బాధ్యత పోటీ చేసే వారిపైనే ఉందని మరో వర్గం అంటోంది దొరబాబు అల్లుడు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడ పని లేనప్పుడు అక్కడ పని పురమాయించుకోవడం తనని వద్దని అనుకున్నప్పుడు తాను కావలసిన వారి దగ్గరికి వెళ్లడమే బెటర్ కదా అని దొరబాబు వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తున్నారట పార్టీ ఒక ఆలోచనతో తనని పక్కన పెట్టింది నియోజకవర్గంలో మరో ఆలోచనతో దూరం పెట్టి ఉండొచ్చు అంతా మన మంచికేనంటూ కొత్త వేదాంతం చెబుతున్నారట మొత్తానికి పిఠాపురం ఫ్యాన్ పార్టీలో ఇంటర్నల్ రగడ కొత్త టర్న్ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారం ద్వితీయ శ్రేణి నేతల మధ్య కొత్త చర్చకి దారితీసిందే సిట్టింగ్ కి ఆశించిన స్థాయిలో పిలుపులు లేకపోవడంతో దొరబాబు దొరబాబులా గడపేస్తున్నారు పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో యూనిటీగా పనిచేయాల్సింది పోయి ఎవరి లెక్కలతో వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని కింద స్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని కలిసి పనిచెయ్యాలని చెప్పినా ఆ స్థాయిలో ఈక్వేషన్స్ లేవంటున్నారు మరి ఈ సెట్టింగ్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి